గారు ఇంకెవరు అక్కడ అంత మంది పాట పాడిన తర్వాత ఈయన ఎందుకు పాడలేదు అని నాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ తీర్చుకుందాం అని ఇక్కడికి వచ్చాను తమన్ గారు మీరు పాడట్లేదా ఇవాళ ఇవాళ సాయంత్రం యా వి హావ్ ఎ లైవ్ షో ఓకే అంటే జనరల్లీ రికార్డింగ్స్ కూడా సాయంత్రమే అవుతాయండి లేని సడన్ గా వచ్చేప్పటికి స్టేజ్ ఎక్కేమన్నారు సో ఐ వాస్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్ సో ఐ యామ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ మై ఈవెంట్ టుడే ఓకే సునీత తమన్ గారు ఇంకా మొత్తం సింగర్స్ కుటుంబం అంతా ఇక్కడ ఉంది వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు ఈవినింగ్ జరగబోయేటువంటి అంతాక్షరి కార్యక్రమానికి బోలెడన్ని పాటలు వినున్నాము ఇందాక ఒక ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడగడం జరిగింది ఇప్పుడు ఇంకొక ఎస్ఎంఎస్ క్వశ్చన్ రెడీగా ఉండండి మిమ్మల్ని అడగబోతున్నాం మేము అండ్ ఆ ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడగబోతున్నారు మురళీ మోహన్ గారు సర్ మనం ప్రేక్షకుల నుంచి ఎస్ఎంఎస్ల ద్వారా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు అందజేయబోతున్నాము ఈ కార్యక్రమంలో మరి మీరు కూడా ఒక సులువైన ప్రశ్నని ప్రేక్షకులకి త్రో చేస్తే వాళ్ళు వెంటనే మొబైల్ ఫోన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారనుకోండి ఒక క్వశ్చన్ మీ వైపు నుంచి నా మొదటి సినిమా పేరు ఏంటి అమ్మో ఇది చాలా కష్టమైన క్వశ్చన్ మీరు క్లూ ఇవ్వాలి 40 ఏళ్ళదికి మీరు క్లూ ఇవ్వాల్సిందే పేరు కొంచెం ఏమైనా అర్థం పేరు అలాంటిది ఇవ్వాలి సార్ 40 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా నాది అయినా మీరు అప్పటికి ఇప్పటికి అలాగే ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అది రహస్యం చెప్పకూడదు కానీ ఆ సినిమా టైటిల్ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక మంచి పాటలో ఉండేది నాగేశ్వరరావు చాలా మంచి పేరు వచ్చిన సినిమా అది నాగేశ్వరరావు గారి సినిమా పాట నీ టైటిల్ గా పెట్టుకున్నటువంటి సినిమా మురళీ మోహన్ గారి మొట్టమొదటి సినిమా ఆ పాట ఏంటో నీకు గుర్తుందా ఆ పాట తాగుడు పాట అది ఎవ్వరు గుర్తించరు ఎందుకంటే నాలో అంత సంగీత గుణం లేదని తెలుసు వాళ్ళందరికీ అయినా సరే మీరు గుర్తించినట్టయితే వెంటనే మురళీమోహన్ గారి పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ కూడా టైప్ చేసి పంపించండి 5626333 అనే నంబర్ కి మీరు కూడా భాగస్వాములు అవ్వండి మేము సైతం కార్యక్రమంలో ఓటు ఝాన్సీ వెల్ అక్కడ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మెగా నిర్మాతలు ఉన్నారు కేఎల్ నారాయణ గారు ఉన్నారు అల్లు అరవింద్ గారు మనకు కనిపిస్తున్నారు ఒక్కసారి వారితో మేము సైతం అనిపించు సుమా అక్కడ చాలా మంది నిర్మాతలు కూర్చున్నారు సైలెంట్ గా ఉన్నారు వెనకాల అల్లు అరవింద్ గారు ఎప్పుడు అన్ని కార్యక్రమాల్లోనూ ముందుంటారు ఇటువంటి సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాల్లో అయితే ఎప్పుడు ముందస్తుంటారు మరి మేము సైతం అని మీ నోట మేము సైతం ప్రొడ్యూసర్స్ గచ్చుమా ఎప్పుడు బ్యాక్ లోనే కూర్చుని ఉంటారు వాళ్ళు అన్ని ముందిక్కడ ఉండి నడిపిస్తూ ఉంటారు వెనకాల నుండి నడిపించేదంతా వాళ్ళే వెనక నుంచి చేయాల్సింది ఎప్పుడు మేమే ఎగ్జాక్ట్లీ మీరు చేయిస్తూ సైలెంట్ ప్రోగ్రామ్ అంతా చేసింది వెనక నుంచి మేమే ఎగ్జాక్ట్లీ సార్ అందుకనే అది గుర్తు మీరు వెనక నుంచి కార్యక్రమాలు నడిపించిన ముందు నుంచి చెక్కులు ఇచ్చేది మీరే సార్ మాకు అందుకనే ముందు వెనక ఎప్పుడు మీరు చల్లగా చక్కగా ఉండాలని కోరుకుంటూ నారాయణ గారు ఏం మాట్లాడతారో విందాం సార్ అందరూ మేము సైతం కార్యక్రమం దిగ్విజయం చేసిన చాలా ఆనందంగా ఉంది సో ఆ ఎస్ఎంఎస్ లో డబ్బులు పంపి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇంకా మనం చేసి ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా చాలా మంది నిర్మాతలు దర్శకులు 500 రూపాయల కూపన్స్ ని కూడా చాలా ఊర్లలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన లక్కీ డిప్ కూడా సాయంత్రం పూట జరగబోతోంది సీఎం గారి ఆధ్వర్యంలో బోలెడన్ని కార్యక్రమాలు జరగనున్నాయి ఆ లక్కీ డిప్ తో మీరు ప్రైజులు గెలుచుకోవడమే కాకుండా మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అనుకుంటే మేము సైతం .com కి మీ విరాళాలని పంపించండి చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా అమౌంట్ తో తేడా లేకుండా మనసు ఉంటే చాలు ఈ కార్యక్రమంలో మీరు కూడా చేదోడు బాదోడుగా నిలబడొచ్చు ఓకే వెల్ చాలా చాలా ప్రోగ్రామ్స్ రాబోతూ ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్రికెట్ రాబోతూ ఉంది దెన్ కబడ్డీ మ్యాచ్ మనం అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో చూడబోతున్నాం స్టేడియంస్ నుంచి ఇంకా ఎన్నో రాబోతున్నాయి చాలా మంది మీరు ఇప్పటి వరకు బాలకృష్ణ గారిని ఒక్క కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో చూసారు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ రాబోతూ ఉన్నాయి డైరెక్టర్స్ రాబోతున్నారు స్టార్స్ రాబోతున్నారు టెక్నీషియన్స్ రాబోతున్నారు అందరూ కూడా విభిన్నమైన కోణంలో ఈ రోజు మనకి ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నారు మరి ఈ రోజు ఇప్పటికీ మేము 2 క్వశ్చన్స్ అడిగాం ఒకటి వెంకటేష్ గారు అడిగినటువంటి ప్రశ్న లక్ష్మి సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ ఎవరు అని అడిగారు దానికి ఆన్సర్ తెలిస్తే వెంకటేష్ అండ్ స్పేస్ ఇవ్వండి ఆన్సర్ టైప్ చేయండి ఎస్ఎంఎస్ పంపించండి 5626333 కి అండ్ రెండో ప్రశ్న కూడా మేము అడిగేశాం మురళీమోహన్ గారు స్వయంగా అడిగినటువంటి ఆ ప్రశ్న మురళీమోహన్ గారి మొదటి సినిమా ఏది క్లూగా ఆయన పాట ఇచ్చేసారు అదేంటంటే నాగేశ్వరరావు గారి చాలా పాపులర్ పాట నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నటువంటి టైటిల్ అని చెప్పారు అది తెలియకపోతే గూగుల్ కొట్టండి ఏదో ఒకటి అడగండి గూగుల్ తల్లి